జూలూరుపాడు మండలంలో చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్లబోడు గ్రామ పంచాయతీకి చెందిన కల్తీ సుధాకర్ భార్య వెంకటలక్ష్మి దివ్యాంగ కుటుంబానికి సుమారు 15,000 రూపాయలతో ఏర్పాటు చేసిన కిరాణా దుకాణాన్ని సర్పంచ్ ముక్తి నరసరావు పంచాయతీ సెక్రటరీ బాబులాల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విజేఏసీ చైర్మన్ టీవీపీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు సతీష్ గుండపనేని, విజేఏసీ జిల్లా కన్వీనర్ నాగేశ్వరరావు, మండల అధ్యక్షులు సున్నం కరుణాకర్, టీవీపీఎస్ సభ్యులు కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సతీష్ గుండపనేని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి. ఈరోజు మన జూలూరుపాడు మండలంలో నల్లబండబోడు గ్రామంలో మా మిత్రుడు కల్తీ సుధాకర్ గారికి చేతన ఫౌండేషన్ వారి ఆర్థిక సాయంతో దాదాపు 15,000 రూపాయల సామాన్ వారికి ఇప్పించడం జరిగింది. ఆ రిక్వెస్ట్ పై వారికి కిరాణా షాప్ పెట్టుకోవడానికి చేయూతను అందించడం జరిగింది. నిజంగా దివ్యాంగులకు ఒక చిన్న చేయూతను అందిస్తే వారు ప్రతి మంచి మంచి విజయాలు సాధించగలరని చెప్పి కూడా ఇప్పటికీ దాదాపు పారా ఒలింపిక్స్లో సైతం దాదాపు 13 ఇప్పటిదాకా జరిగిన క్రీడల్లో 13 పథకాలు భారత దివ్యాంగులు చేయించుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచి దేశ అంటే భారతదేశ పతాకాన్ని రెపరెపరాడించేలాగా దివ్యాంగులందరూ ముందుకెళ్ళాలని, అలాంటి ఆత్మవిశ్వాసాన్ని కలిగి ముందుకెళ్లే విధంగా చిన్న చిన్న ప్రోత్సాహం వారికి చిన్న చేయూతను అందిస్తే వారు పెద్ద విజయాలు సాధించగలరని చెప్పి చేతన ఫౌండేషన్ ముందుకొచ్చి వారికి కావాల్సిన సరుకులు వారికి ఇప్పించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన ఈ గ్రామ సర్పంచ్ గారికి, అదేవిధంగా పంచాయత్ సెక్రటరీ గారికి, మిగతా గ్రామ పెద్దలందరికీ, అదేవిధంగా మా జూలూరుపాడు మండల అధ్యక్షుడు సున్నం కరుణాకర్ గారికి, నా మిత్రుడు కరుణాకర్ గారికి, అదేవిధంగా వికలాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా కన్వీనర్ కాటి నాగేశ్వర గారికి, అదే నా మిత్రులందరికీ ఇచ్చిన గ్రామ పెద్దలందరికీ, మా మిగతా మిత్రులందరికీ, మహిళా మిత్రులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ కార్యక్రమాన్ని సందర్భంగా గ్రామ సర్పంచ్ గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సి చెప్పండి. అందరికీ నమస్కారం. నా పేరు నరసరావు. ఈ పథకానికి చాలా ఆనందంగా ఉంది. గ్రామానికి ఇలా చేస్తుంది చాలా పెద్దగా ఉంది. గ్రామానికి వచ్చిన సతీష్ గారికి, గ్రామ సర్కారికి అందరికీ పంచాయతీ కార్యదర్శి గారు కూడా ఈ కార్యక్రమం సందర్భంగా 2 నిమిషాలు మాట్లాడుతున్న కోసం. అందరికీ నమస్కారం అండి. యోజనాల గురించిన చేతన ఫౌండేషన్ వ్యవస్థాపకులు సతీష్ కుండపనేని గారికి మరియు ఈ ఫౌండేషన్లో ఉన్న చేతన కాపాడానికి 15,000 సాయం చేసిన ఈ ఫౌండేషన్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.